ప్రేమ, ఆప్యాయతలు, గొడవలు, ఏడుపులు, పెడవోపులు అన్నీ అంటారు కదా, అవన్నీ మాకు మోజ్రూమ్లోనే ఉండేవి. ఒకవేళ కోపం వచ్చినా వెళ్ళి మోజ్రూమ్లో కూర్చునేదాన్ని, అలిగిన మోజ్రూమ్లో కూర్చునేదాన్ని, ఏడుపు వచ్చిన మోజ్రూమ్లో కూర్చోదాన్ని. ఒకవేళ ఎవరితో గొడవ అయినా అక్కడ వాళ్ళతో చెప్పుకోలేకపోతే నేను కెమెరాకి బిగ్ బాస్ చెప్పుకునేదాన్ని. సో చాలా స్పెషల్ మోజ్రూమ్ నాకు. సో మీ ట్రయో గురించి కూడా బయట మీ ఫ్రెండ్షిప్ గురించి కూడా చాలా మాట్లాడుకున్నారు, సో మీ ఫ్రెండ్షిప్ ఎలా ఉండేది, లోపల ఎలా స్టార్ట్ అయింది? మా ఫ్రెండ్షిప్ అయితే అసలు మా వేరుండే, అంటే కొత్త కదా, హౌస్లో వెళ్ళిన వెంటనే జెస్సీ ఫ్రెండ్ అవ్వడము, తర్వాత షన్ను ఫ్రెండ్ అవ్వడము, ముగ్గురం క్లోజ్ అవ్వడం, అండ్ ముగ్గురం కూడా కూర్చొని అన్ని డిస్కస్, గేమ్ ప్లే గురించి కానీ లేకపోతే మిగతా ఆబ్వియస్గా మిగతా కంటెస్టెంట్స్ గురించి మాట్లాడతాము డెఫినెట్గా. సో అన్నీ షేర్ చేసుకునే వాళ్ళము, బాగుండేది. ముగ్గురు ఉన్నప్పుడు కాంబినేషన్ బాగుండేది, అండ్ మాకు కూడా కొంచెం ప్రెషర్ ఉండేది కాదు, ఒకరికి ఒకరొకరు ప్రాబ్లం వస్తే ఇంకొకరితో మాట్లాడడం అట్లా చాలా బాగుండేది. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా జెస్సీ ఎలిమినేట్ అవ్వలేదు, హెల్త్ ఇష్యూ వల్ల వెళ్ళిపోయాడు. తర్వాత మేము చాలా మిస్ అయ్యాం చాలా. సో మీది షన్ను రిలేషన్ చూసిన తర్వాత ఒక అబ్బాయి అమ్మాయి ఫ్రెండ్షిప్ ఇలా ఉంటుందేమో అని మా ఫ్రెండ్స్ అందరూ మాట్లాడుకోవడం జరిగింది. సో మీ ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుంది అసలు? అంటే బయట కొంతమంది కొంచెం నెగిటివ్గా అర్థమైనా కూడా మీరు వాళ్ళకి క్లారిటీ ఇవ్వాలంటే ఏమి ఇస్తారు? యా కొంచెం కాదు, చాలామంది నెగిటివ్గా తీసుకున్నారు. ఎందుకంటే నేను ఇప్పుడు కార్లో వచ్చినప్పుడు ఫోన్ నార్మల్గా యూట్యూబ్లో చూస్తే చాలా వచ్చినాయి, చాలా థంబ్నెయిల్స్ కానీ లేకపోతే వాళ్ళు రాస్తారు కదా, అవి కూడా చాలా నెగిటివ్గా ఉన్నాయి. నాకు లిటరలీ నక్కలు చూసి మీకు అర్థమవుతుంది ఏమో. అంటే చూడగానే షాక్ అయ్యాను ఫస్ట్, ఓ ఇలా ప్రొజెక్ట్ అయిందా, ఇలా పోటీ అయిందా అని నాకు బయటకు వచ్చినంత వరకు నాకు తెలియలేదు. మా ఫ్రెండ్షిప్ అంటే హీస్ వెరీ గుడ్ ఫ్రెండ్ టు మీ, నాకు నా లైఫ్లో కూడా చాలా స్పెషల్ తను. ఎందుకంటే నేను స్టార్టింగ్లో చాలా లో ఉండే, వాళ్ళందరితో నాకు అలవాటు లేకుండే, చాలా చాలా తెలియకుండా లో అయిపోయాను. ఆ టైంలో షన్ను నాకు మోటివేషన్, నా జర్నీ వీడియోలో కూడా మీరు చూడొచ్చు చాలా వరకు తన మోటివేషన్ ఉంటుంది. సో నా గేమ్ ప్లే కూడా, అంటే పక్క వాళ్ళతో ఎలా గేమ్ ఆడాలో కూడా నాకు తెలీదు, అసలు నాకు నిల్ నాలెడ్జ్ అసలు. సో తను చెప్పడము, ఆ రకంగా మేము చాలా క్లోజ్ అయ్యాము. బట్ మేబీ అలా హక్ చేసుకోవడం అనేది మేబీ బయట రిసీవ్ చేసుకోలేదు అని నాకు కూడా అర్థమైంది. బట్ మాదైతే చాలా ట్రూ ఫ్రెండ్షిప్, బయట కూడా మేము లోపల ఎలా ఉన్నామో బయట కూడా అంతే ట్రూగా ఉంటాము. అండ్ నా పర్సనల్ లైఫ్ గురించి నాకు క్లారిటీ ఉంది, తన పర్సనల్ లైఫ్ గురించి తనకు క్లారిటీ ఉంది, మా ఇద్దరికి చాలా క్లారిటీ ఉంది, అండ్ మా లైఫ్ పార్ట్నర్స్కి కూడా చాలా క్లారిటీ ఉంది.